హాయ్ హలో నమస్తే, నేను మీరాజ్ యువరాజ్. ఇవాళైతే మనం ముత్యంధారాకి వెళ్ళే రూట్ ప్లాన్ అయితే చేద్దాం. చాలామంది కామెంట్లో ముత్యంధార గురించి తెలియదు, రూట్ ప్లాన్ చెప్పండి అని అడిగారు. ముత్యంధార అయితే బోగతాకి చాలా దగ్గరలో ఉంటుంది. దాని రూట్ ప్లాన్ ఇప్పుడు మనం ఆల్రెడీ నేను రూట్ ప్లాన్ చేసిన అది. ఫస్ట్ అయితే డ్రోన్ షాట్ అయితే ఎంజాయ్ చేయండి. డ్రోన్ షాట్ తర్వాత నేను రూట్ మ్యాప్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, దాంట్లో మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బేసిక్గా ఈ రూట్ ప్లాన్ వచ్చేసి హన్మకొండ నుంచి స్టార్ట్ అవుతుంది. హన్మకొండ నుంచి మీరు వయా ములుగు రోడ్, ములుగు రోడ్ నుంచి మీకు ఆర్పల్లి, ఇదే మీరు ములుగు వెళ్ళేదాకా ఇదే వన్ నేషనల్ హైవే 163 పైన మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ A2 నాగారం వరకు మీకు ఇదే హైవే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది నేషనల్ హైవే కాబట్టి అంతా సూపర్. ఇప్పుడు కొత్తగా ములుగు ఏరియా మాత్రం సూపర్ డెవలప్ అయింది, రోడ్లు కూడా సూపర్ ఉన్నాయి. ఇంకా A2 నాగారం, తాడ్బాయి ఈ రేంజ్లో అయితే మాత్రం మీకు రోడ్లు అదిరిపోయే రోడ్లు. కేరళని చూసినట్టు ఉంటుంది కొన్ని కొన్ని ప్లేస్లలో, అంత గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రోడ్లో మీరు ఆల్మోస్ట్ 125-126 కిలోమీటర్స్ మీరు నేషనల్ హైవే 163 పైన ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసి మీరు A2 నాగారం రీచ్ అయిన తర్వాత, A2 నాగారం నుంచి బోగతా వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ఇది ఈ రూటు, ఇది A2 నాగారం. ఇక్కడ నుంచి బోగతా వెళ్ళే రూట్కి వెళ్తే ఆ రూట్లో ముళ్ళగట్ట బ్రిడ్జ్ ఉంటుంది గోదావరి పై నుంచి. ఇది ముళ్ళగట్ట బ్రిడ్జ్ చూసుకొని ఇక్కడ నుంచి మీరు ఇదే హైవే మీద జగన్నాథపురం దాకా ట్రావెల్ చేసి, జగన్నాథపురం కంటే ముందు ఇటు వెళ్తే బోగతా వాటర్ఫాల్స్, ఇక్కడ నుంచి రైట్ తీసుకొని కిందికి వస్తే మీకు వెంకటాపురం రోడ్డు. ఇది వెంకటాపురంలో గణపూర్ వస్తుంది, తర్వాత ప్రాగాలపల్లి వస్తుంది, దాని తర్వాత గంగారం. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా మీరు చిన్న చిన్న ఊర్లు మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి. ఇటైతే పెద్ద ఊరు వచ్చేసి వెంకటాపురమే. వెంకటాపురం దాటిన తర్వాత మీరు వీరాపురం, వీరాపురం దాటిన తర్వాత పత్రాపురం, పత్రాపురం దాటిన తర్వాత నర్సిరెడ్డిగూడెం అని చెప్పేసి ఇక్కడ మీకు నావిగేషన్ అయితే కట్ అయిపోద్ది. ముత్యంధార అని మీరు టైప్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీకు చూపించే ఈ లైన్ ఉంది కదా, ఇది ఫేక్. యాక్చువల్గా ఇక్కడికి పోవడానికి ఏ రూట్ అయితే లేదు ఇట్లకి వెళ్ళి. మీరు ఇక్కడ నుంచి ఈ బూరుగూడెం అని ఉంది కదా, ఈ బూరుగూడెం దాకా వచ్చి ఇక్కడ మీకు గద్దలే సరిగా లేకపోతే ముత్యంధార క్రాసింగ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే వెహికల్స్ మేబీ ఒక 2 or 3 కిలోమీటర్స్ వెళ్తే కావచ్చు. తర్వాత వాగులు, కొంచెం రాళ్ళ దార వస్తుంది, అక్కడ వెహికల్స్ బైక్స్ తీసుకెళ్తే అక్కడ పెట్టండి. లేదంటే మీకు ఇక్కడ 1500 రూపీస్కి ట్రాక్టర్లు 4 or 5 తీసుకెళ్తారంట. ఇక్కడ నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ 1500 పెట్టే బదులు వెహికల్ ఉంటే మాత్రం ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళి ఇక్కడ వెహికల్ పాయింట్ ఉంటుంది, అక్కడ పెట్టేసుకోండి. పాయింట్ అంటే ఏముండదు, నార్మల్గా దాటలే అక్కడ దాకా వెళ్ళగలుగుతాయి. అక్కడ పెట్టేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడిస్తే ముత్యంధార వాటర్ఫాల్స్ కనబడతాయి. ఇది టోటల్గా ముత్యంధారకి వెళ్ళే రూట్. అయితే కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేసిన నేను అనుకుంటాను, కానీ ఒక సజెషన్ ఏంటంటే ముత్యాల ధార అని చెప్పి ఎవరు టైప్ చేయకండి. ముత్యాల ధార అని టైప్ చేస్తే మీకు గూగుల్లో నావిగేషన్ చూపించదు, ముత్యంధార అని టైప్ చేస్తేనే నావిగేషన్ చూపెడుతుంది. అది కూడా ఇది ఏమంటారు, పత్రాపురం దాటిన తర్వాత, సారీ, బూరుగూడెంకి ఒక 1/2 కిలోమీటర్ ముందే ఒక అప్ వస్తుంది ఇట్లా హిల్లులాగా. ఆ అప్ ఎక్కేటప్పుడే మీకు నావిగేషన్ కట్ అయిపోద్ది. ఇక్కడే ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడే కట్ అయిపోతుంది. అక్కడి నుంచి మీరు మళ్ళీ లోకల్ని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు బూరుగూడెం దాకా వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ మీరు ముత్యాల ధార రోడ్డు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది టోటల్గా అయితే ముత్యాల ధార అని అయితే టైప్ చేయకండి, గూగుల్ నావిగేషన్లో ముత్యంధార అనే టైప్ చేయండి. ముత్యంధార అంటేనే మీకు వాటర్ఫాల్స్ అయితే దారి చూపెడుతుంది. ఇది టోటల్గా అయితే ఈరోజుకి రూట్ ప్లాన్. ఇది ముత్యంధారకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముత్యంధార అంటారు, ముత్యాల ధార అంటారు, గద్దెల సరిగా అంటారు. మీరు నావిగేషన్ కోసం అయితే ముత్యంధార అని మాత్రమే టైప్ చేయండి, కరెక్ట్ నావిగేషన్ వస్తుంది. ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లోకల్స్ని అడిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సరే, ఈ రోజుకైతే నాకు నేనైతే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటాను ఆ వీడియోని అయితే. ఒకవేళ ఏమన్నా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను.
ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువ మోటో అడ్వెంచర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నౌ